హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ చాలెంజ్ వెంకటేష్. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ డిటెన్షన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఆక్షన్లో ఎలాంటి స్ట్రాటజీ అవలంబించాలనేది వీడియోలో చూద్దాం. ఈరోజు మార్నింగ్ నేను రాజస్థాన్ రాయల్స్ వీడియో చేశాను, దాంట్లో ఐ వాజ్ హైలీ క్రిటికల్ అబౌట్ దేర్ రిటెన్షన్ పాలసీ. అవసరానికంటే 2 ఎక్స్ట్రా రిటెన్షన్స్ చేశారని చెప్పి నేను క్రిటికల్గా మాట్లాడాను. అది బహుశా ఆర్ఆర్ ఫ్యాన్స్ కొంతమంది నచ్చలేదు, సో చాలామంది కొంచెం యాంగ్రీగా రియాక్షన్స్ కనిపించినాయి. ఒక కామెంట్ చాలా ఇంట్రెస్టింగ్గా నాకు నచ్చింది, ఏంటంటే ఒక మన వ్యూయర్ ఒకరు ఏమన్నారంటే, రాహుల్ ద్రావిడ్ గతంలో కూడా నిన్ను రాంగ్ అని ప్రూవ్ చేశాడు, ఇక్కడ కూడా ప్రూవ్ చేస్తాడు, ఎందుకంటే వరల్డ్ కప్ అప్పుడు నేను వరల్డ్ కప్ ఓడిపోవచ్చు అని చెప్పాను కదా, కానీ T20 వరల్డ్ కప్ మన వాళ్ళు గెలిచారు రాహుల్ ద్రావిడ్ కోచ్గా ఉన్నప్పుడు. సో ఆ కామెంట్ నాకు నచ్చింది. ఇది ఏమవుతుందంటే, మా జాబ్ ఆర్ యాజ్ ఎ యూట్యూబర్ అన్నట్టు, లేకపోతే యాజ్ అన్ అనలిస్ట్ నేను 2001 2003 నుంచి ఎప్పటి నుంచో చేస్తున్నాను, అంటే ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి, అంటే టెలివిజన్లో, ఇప్పుడు యూట్యూబ్లో, తర్వాత టెలివిజన్లో మ్యాచ్ల గురించి, ఇలాంటి వరల్డ్ కప్స్ గురించి అనాలిసిస్ చెప్పడం, ప్రెడిక్షన్స్ ఇవ్వడం అని చేస్తాను. మా జాబ్ ఎలాంటిదంటే, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ జ్యోతిష్యుల్లా, జ్యోతిష్యులు చెప్పిన అన్ని నిజం కావు, కొన్ని నిజం అవుతాయి, కొన్ని నిజం కావు, ఇది కూడా అలాగే అవుతుంది. ప్రాబ్లం ఏంటంటే, మేము కరెక్ట్గా చెప్పినప్పుడు ఎవరు మెచ్చుకోరు. ఐ హావ్ బీన్ ప్రెడిక్టింగ్ ది టాప్ ఆక్షన్, ఐపీఎల్ ఆక్షన్, మినీ ఆక్షన్, మెయిన్ ఆక్షన్లో కానీ పలాని ప్లేయర్కి హయ్యెస్ట్ బిడ్ వస్తుందని చెప్పి ఐ హావ్ బీన్ ప్రెడిక్టింగ్ కరెక్ట్లీ సిన్స్ లాంగ్ టైం, ఒక 4-5 ఆక్షన్స్ నుంచి నాది, అంటే అది అవుతుంది, పని అవుతుంది. అప్పుడు ఎవరు మెచ్చుకోవడం అనేది ఎక్కువ ఉండదు. కానీ ఏదైనా మన ప్రెడిక్షన్ తప్పుపోయినా, లేకపోతే పలాని ప్లేయర్ తీసేయాలన్నా కదా, నువ్వు మన గిల్లు తీసేయాలన్నా గిల్లు ఎంత బాగా ఆడు, ఇలాంటి కామెంట్స్ చాలా వస్తుంటాయి. సో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది గేమ్. క్రికెట్లో ఎవరు కూడా కరెక్ట్గా ప్రెడిక్ట్ చేయలేరు, ఎవరు కూడా ఎగ్జాక్ట్గా చెప్పలేరు. అభిప్రాయాలు ఉంటాయి, మన అభిప్రాయాలు మనకుంటాయి, మీ అభిప్రాయాలు మనకు ఉంటాయి, కొన్ని మేము కరెక్ట్ అవుతాయి, కొన్ని నాకు కరెక్ట్ అవుతాయి. చాలామంది పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ కూడా పప్పులో కాలేస్తూనే ఉంటారు. సో అది పక్కన పెడితే, లెట్ అస్ కమ్ బ్యాక్ టు ది మెయిన్ థింగ్. అప్పుడప్పుడు ఇలాంటి జనరల్ టాపిక్స్ కూడా ఉండాలి, ఉంటేనే కదా మజా ఉంటుంది. సో మెయిన్ థింగ్ ఏంటంటే, కేకేఆర్ రిటెన్షన్ మాత్రం బాగా నచ్చింది. మీరు అనొచ్చు వాళ్ళు కూడా 6 రిటైన్ చేశారు, వాళ్ళనేమో మీరు క్రిటిసైజ్ చేశారు ఇక్కడ చేయలేదంటే, వీళ్ళ రిటెన్షన్లో బ్యాలెన్స్ కనిపిస్తుంది. అది కాక దే హ్యావ్ 10 crores మోర్, ఎందుకంటే ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళు ఇద్దరు కూడా క్యాప్డ్ ప్లేయర్ అవడానికి రెడీగా ఉన్నారు. హర్షిత్ రాణా అండ్ రమణ్ దీప్ ఇద్దరు కూడా ఇండియన్ స్క్వాడ్లోకి వచ్చారు, కానీ ఇద్దరు ఇంతవరకు డెబ్యూ చేయలేదు, ఇంకా వాళ్ళు క్యాప్ దొరకలేదు, ఇంకా అన్క్యాప్డ్గానే ఉన్నారు. కాబట్టి వీళ్ళకి అది కలిసి వచ్చింది. కలిసి రావడంతో పాటు ఆర్ఆర్లో ఏమైందంటే, అందరూ బ్యాట్స్మెన్ రిటైన్ చేస్తున్నారు ఎక్సెప్ట్ 1 bowler. వీళ్ళు ఎలా కాదు, వీళ్ళు దాంట్లో మీకు ఆల్మోస్ట్ 4 bowlers కనిపిస్తున్నారు, సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా అండ్ ఆండ్రే రసల్. అంటే 3 bowling slots అక్కడ ఫిల్అప్ అయిపోయినాయి. అంటే ఎన్ని ఓవర్లు, 3 into 4 12 hours వచ్చేసిన అవుట్ ఆఫ్ 20. రసల్ కెన్ కెన్ గివ్ అట్లీస్ట్ 3 hours. లాస్ట్ సీజన్లో అతను బ్యాటింగ్ అంటే బౌలింగ్ బాగా చేశాడు, వాళ్ళు విన్ అయినప్పుడు. సో రసల్ 4 bowling slots ఆల్మోస్ట్ కవర్ అయినాయి. మరి బ్యాటింగ్లో ఓన్లీ రింకు సింగ్ కనిపిస్తున్నాడు, బట్ స్టిల్ రింకు సింగ్ ఒక్కడే బ్యాట్స్మెన్, రింకు సింగ్ అండ్ రమణ్ దీప్ కనిపిస్తున్నారు, అఫ్కోర్స్ ఇద్దరే బ్యాట్స్మెన్ కనిపిస్తున్నారు, 4 bowling slots కవర్ అండి. బట్ స్టిల్ ఇద్దరు కాకుండా సునీల్ నారాయణ్ ఓపెన్ చేస్తున్నాడు కదా, ఆఫ్ లేట్ ఈజ్ ఓపెనింగ్ ద బ్యాటింగ్. సో వాళ్ళు ఆల్రౌండర్, రసల్ ఈజ్ ఏ వెరీ గుడ్ ఫినిషర్. సో ఒక ఓపెనర్, ఒక ఫినిషర్, 2 middle order slots వాళ్ళకి ఫిల్అప్ అయింది, ప్లస్ 4 bowlers వచ్చారు. సో ఆల్మోస్ట్ మీకు ఈ 6 మీకు ఆల్ ఆస్పెక్ట్స్ కవర్ అయినాయి. స్పిన్నర్స్ ఉన్నారు, ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, బ్యాట్స్మెన్ ఉన్నారు, ఓపెనర్ ఉన్నారు, అందే కవర్ అయినాయి. సో ఆ రకంగా వీళ్ళు 6 రిటైన్ చేసిన అట్లా ఇద్దరు అన్క్యాప్ ప్లేయర్స్ అయ్యేసరికి రాజస్థాన్ రాయల్స్ 41 crores ఉంటే వీళ్ళ 51 crores. 51 crores ఈజ్ నాట్ ఏ బిగ్ అమౌంట్, బట్ బెటర్ దాన్ 3 other franchises లైక్ SRH, ముంబై ఇండియన్స్ అండ్ అఫ్ కోర్స్ రాజస్థాన్ రాయల్స్. వీళ్ళకంటే వీళ్ళ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంది. ఈవెన్ చెన్నై సూపర్ కింగ్స్ దగ్గర 55 crores ఉన్నట్లుగా ఉంది. సో దాదాపు 5 franchises సమానంగా ఉన్నారు వీళ్ళు, కానీ 3 కంటే బెటర్గా ఉంది అండ్ మోస్ట్ ఆఫ్ ది స్లాట్స్ ఫిల్అప్ అయిపోయాయి. కాబట్టి వీళ్ళు స్మార్ట్గా బయింగ్ చేస్తే సరిపోతుంది. అయితే వీళ్ళకి ఉన్న ప్రాబ్లం కూడా చెప్తాను. సో ఇదంతా నేను పాజిటివ్ సైడ్ చెప్పి, నెగిటివ్ సైడ్ ఏంటంటే, దే డోంట్ హ్యావ్ ఎ క్యాప్టెన్. అన్ఫార్చునేట్లీ దే వాంటెడ్ టు రిటైన్ శ్రేయస్ అయ్యర్ ఆల్సో, బట్ శ్రేయస్ అయ్యర్ వాంటెడ్ టు గో అవుట్.
దాని గురించి ఆల్రెడీ వీడియో చేసింది, దాని గురించి మాట్లాడు నేను. సో శ్రేయస్ అయ్యర్ లేకపోవడంతో మిన్నింగ్ క్యాప్టెన్, క్యాప్టెన్ లేడు. ఇప్పుడు ఉన్న రిటైన్ ప్లేయర్స్లో ఎవరు క్యాప్టెన్స్ మెటీరియల్ కాదు. రింకు సింగ్ చాలామంది అంటున్నారు రింకు సింగ్ క్యాప్టెన్ చేస్తారు, ఎలా చేస్తారు? నాకు నేను అనుకోను రింకు సింగ్ క్యాప్టెన్ చేస్తాను అనుకో, ఎందుకంటే నిన్న మొన్నటిదాకా జూనియర్ ప్లేయర్, అది జూనియర్ ప్లేయరు, అతన్ని క్యాప్టెన్ చేస్తారని నేను అనుకో. జూనియర్ ప్లేయర్ అతనికి ఆ స్టేచర్ ఉండాలి. ఎందుకంటే ఇఫ్ యూఆర్ క్యాప్టెనింగ్ పీపుల్ సైడ్ విత్ ప్లేయర్స్ లైక్ రస్సల్ అండ్ నరైన్, హూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ ఫ్రాంచైజ్ లీగ్ ఎక్స్పీరియన్స్, షుడ్ హ్యావ్ సమ్ స్టేచర్ కదా. సో నాకు రింకుని క్యాప్టెన్ చేస్తారని నమ్మకం లేదు. మరి ఎవరిని చేస్తారు? వరుణ్ చక్రవర్తిని చేస్తారు, రమణ్దీప్ చేస్తారు, ఇండియన్ ప్లేయర్స్లో వస్తే వీళ్ళు ఎవరిని చేయరు కదా. అలాగే రస్సల్ కానీ నరైన్ కానీ వాళ్ళు క్యాప్టెన్సీ టైప్ కాదు. రస్సల్ క్యాన్ బి మేడ్ క్యాప్టెన్ బట్ ఐ డోంట్ థింక్ సో. నరైన్ చాలా కూల్గా ఉంటాడు. నరైన్ ఐ డోంట్ నో వెదర్ హీ లీడ్స్ ఇన్ అదర్ ఫ్రాంచైజెస్ బట్ నరైన్ కూడా క్యాప్టెన్ చేసే పరిస్థితి ఉండదు. సో దే హ్యావ్ టు లుక్ ఫర్ ఎ క్యాప్టెన్, దే హ్యావ్ టు లుక్ ఫర్ ఎ కీపర్ ఆల్సో. సో వాళ్ళకి బ్యాటింగ్ బౌలింగ్లో చాలా వరకు ఇబ్బంది లేకపోయినా సరే, సిక్స్ మంచి మెరికల్ లాంటి ప్లేయర్స్ ఉన్నా, గన్ ప్లేయర్స్ ఉన్నా సరే, స్టిల్ దే హ్యావ్ టు గో ఫర్ ఎ క్యాప్టెన్, దే హ్యావ్ టు గో ఫర్ ఎ కీపర్. అది వీళ్ళకున్న ప్రాబ్లం. సో దాన్ని కూడా వాళ్ళు ఉన్న అమౌంట్లో ఎక్కువ అమౌంట్, ఎందుకంటే మనం చూసాం గతంలో కూడా వీళ్ళ దగ్గర తక్కువ అమౌంట్ అని మినీ యాక్షన్లో 5 కోట్లు స్టార్కు పెట్టేసి మిగతాయన్ని వాళ్ళు ఫ్రెంచ్ ప్లేయర్స్ని ఎవరినో తీసుకున్నారు. సో వాళ్ళు ఒక ప్లేయర్ మీద ఎక్కువ, అలాగే వాళ్ళు ఇప్పుడు కూడా క్యాప్టెన్ కోసం వాళ్ళు అనుకున్న క్యాండిడేట్ కోసం, కీపర్ కోసం వాళ్ళు అనుకున్న క్యాండిడేట్ కోసం ఉన్న 50 కోట్లు ఎక్కువ అమౌంట్ వాళ్ళ మీద పెట్టేస్తే మీకు అక్కడ 8 స్లాట్స్ కవర్ అయిపోతాయి, ఇంకో 4 స్లాట్స్ మిగులుతాయి ఇంక్లూడింగ్ ఇంపాక్ట్ ప్లేయర్. దాని గురించి కూడా వాళ్ళు ఆ రిమైనింగ్ 30 క్రోర్స్లో, 30 అనుకోండి, ఆ 35 క్రోర్స్ లేదా 25 క్రోర్స్లో వాళ్ళు కొంచెం స్మార్ట్గా బయింగ్ చేస్తే వాటిని కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. సో దే ఆర్ ఇన్ ఎ బెటర్ పొజిషన్. ఇంకోటి నాకు నచ్చింది అంటే వీళ్ళ దగ్గర ఎవరికి 18 క్రోర్స్ ఇవ్వలేదు, ఎవరికి 18 క్రోర్స్, కనీసం 14 కూడా ఇవ్వలేదు. అందుకంటే హయ్యెస్ట్ రింకు సింగ్కి ఇచ్చారు 13 కోట్లు, మిగతా వాళ్ళందరికీ 12 కోట్లు ఇచ్చారు. మిగతా అంటే అన్క్యాప్ ప్లేయర్ ఇద్దరిని వదిలేస్తే మిగతా 3 క్యాప్ ప్లేయర్స్కి 12 కోట్లు ఇచ్చారు, రసల్, నరైన్ అండ్ వరుణ్ చక్రవర్తి. ఇది నాకు నచ్చింది. అయినా కూడా వాళ్ళకి అమౌంట్ మొత్తం డిడక్ట్ అవుతుంది, యాజ్ ఇఫ్ దే హ్యావ్ రిటైన్డ్ 18, 14, 11, 18 డిడక్ట్ అవుతుంది. సో ఇంకొక వాళ్ళు స్పెండ్ చేసిన దానికంటే ఒక 12 కోట్లు ఎక్కువ డిడక్ట్ అవుతుంది. డిడక్ట్ అయినా సరే నా దృష్టిలో ఏంటంటే వాళ్ళు ఎందుకు తక్కువ అమౌంట్లు ఇచ్చారంటే దానికి 2 రీజన్స్ కనిపిస్తున్నాయి. ఈ డిస్పారిటీ ఉంటుంది కదా, ఒకరికి 18 ఇచ్చి ఒకరికి 14 ఇచ్చి ఒకరికి 11 ఇస్తే వాళ్ళకి కొంచెం హార్డ్ బర్న్ ఉంటుంది. అలా కాకుండా అందరికీ ఆల్మోస్ట్ ఈక్వల్ కావాలి. మరి రింకు సింగ్ ఒక్కోటి రూపాయలు ఎందుకు ఎక్కువ ఇచ్చారు? దానికి రీజన్ ఏంటంటే రింకు సింగ్ గత 2 సీజన్లుగా 55 లక్షలకి, అంటే అన్క్యాప్ ప్లేయర్గా ఆర్డినరీ ప్లేయర్గా 55 లక్షలకి వచ్చారు, కానీ కోట్లకు కోట్లు తీసుకున్న ప్లేయర్స్ కంటే బాగా పర్ఫామ్ చేశాడు. పర్టికులర్లీ 2023లో దాదాపు 450 రన్స్ పైగా చేశాడు, మంచి స్ట్రైక్ రేట్తో. లాస్ట్ ఇయర్ అతన్ని మరి లేట్గా పంపించారు బ్యాటింగ్లో, సో తక్కువ బ్యాటింగ్ వచ్చింది, అయినా కూడా మంచి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. సో రింకు సింగ్ 55 లక్షలకి అంత ఇచ్చినవాడు, బాగా పర్ఫామ్ చేసిన వాడికి రివార్డ్ చేద్దాం. దానికి ఎవరికి అబ్జెక్షన్ ఉంది? 55 లక్షలు ఇచ్చి కోట్ల కోట్లు ఇచ్చిన వాళ్ళకంటే కూడా బాగా పర్ఫామ్ చేసిన రింకు సింగ్కి ఈసారి కాస్త రివార్డ్ చేస్తున్నారు అనేది మంచి జెస్చర్, వెరీ గుడ్ జెస్చర్. సో అదొకటి. రెండోది ఏంటంటే మీకు ఎప్పుడైతే బిగ్ అమౌంట్ ఇస్తారో మీకు ప్లేయర్కి, ఆ ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ వల్ల వాళ్ళ పర్ఫార్మెన్స్ కుంగదీస్తుంది. లాస్ట్ ఇయర్ వాళ్ళకి ఆ షైనింగ్ ఎగ్జాంపుల్ ఉంది. మిచెల్ స్టార్క్ లాంటి ఒక టాప్ క్లాస్ బౌలర్ని వాళ్ళు ఎంతో మోజుపడి 25 కోట్లు కొనుక్కుంటే ఆఖరి అంటే ప్లే ఆఫ్స్ వచ్చే వరకు అతను బాగా పర్ఫామ్ చేయలేదు. ప్లే ఆఫ్స్ వచ్చే వరకు వెంట ఫర్ లాట్ ఆఫ్ రన్స్, ఈ లుక్ లాగే ఆర్డినరీ బౌలర్, కానీ ప్లే ఆఫ్స్లో బాగా చేశాడు. ఫైనల్కి వచ్చేసరికి క్రూషియల్ వికెట్స్ తీయడంతో పాటు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు, 2 క్యాచ్ కూడా పెట్టాడు. సో హీ వాజ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. సో అప్పటికి కానీ అతను ఆ ప్రెజర్ నుంచి బయటపడి రాలేదు. ఏంటంటే ఎప్పుడైతే 13 క్రోర్స్ ఎందుకు ఇచ్చారు, నేను నా లాజిక్ ఏంటంటే ఎప్పుడైతే మీరు 14 క్రోర్స్ ఇస్తారో బికాజ్ యూ ప్లే ఎ మినిమమ్ ఆఫ్ 14 మ్యాచెస్. సో ప్రతి మ్యాచ్కి నేను 1 కోటి రూపాయలు తీసుకుంటున్నాను అని ఒక ప్లేయర్కి ఉంటే, ప్రతి మ్యాచ్లో నా ఫీజు 1 కోటి రూపాయలు ఉంటే, దట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ ప్రెషర్, చాలా ప్రెషర్ ఉంటుంది. ఇంత డబ్బులు ఇస్తున్నారు నాకు, ఇన్ని కోట్లు ఇస్తున్నారు, నేను పర్ఫామ్ చేయాలి అనే ఒక ప్రెషర్ ఉంటుంది. సో అందుకని వాళ్ళు ఎవరికి ఎక్కువ అమౌంట్ ఇవ్వకుండా అంతే ఇచ్చారు, కానీ పర్స్లో మాత్రం అమౌంట్ డిడక్ట్ అయిపోయింది. సో గుడ్ స్ట్రాటజీ, చాలా థాట్ అవుట్, వెల్ థాట్ అవుట్ స్ట్రాటజీ. తర్వాత వాళ్ళ ప్లేయర్స్ మీద వాళ్ళు ఉంచే లాయల్టీ,
ఎందుకంటే ఈ కెరబియన్ ఆల్రౌండర్స్ రసల్ అండ్ నరైన్ వాళ్ళు మొదటి నుంచి రిటైన్ చేసుకున్నారు, వాళ్ళు పని అయిపోయింది అనుకున్న ఒక స్టేజ్లో, కానీ వాళ్ళని అస్సలు వదిలిపెట్టలేదు. మిగతా ప్లేయర్స్ కూడా, వాళ్ళకి రింకు సింగ్ కానీ లేకపోతే మిగతా ప్లేయర్స్ చాలామంది ప్లేయర్స్ని ఇంజరీ ఉన్న ప్లేయర్స్ లైక్ నగర్ కోటి, శివం, మావిన్ చాలా రోజులు ఇంజరీ ఉన్నా కూడా వాళ్ళ టీంలో అలాగే అట్టే పెట్టుకున్నారు. వాళ్ళ రకంగా ఆ రకంగా వాళ్ళు ఆ ప్లేయర్ల మంచి కల్చర్ ఉంది, ఆ టీంలో మంచి కల్చర్ ఉంది, అందుకే దట్ ఈస్ గివింగ్ దమ్ గుడ్ రిజల్ట్స్. సో ఐఎమ్ హ్యాపీ విత్ ద రిటెన్షన్. బట్ ఇక్కడ వాళ్ళు స్మార్ట్గా చేయాలి, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి క్యాప్టెన్ కావాలి, కీపర్ కావాలి. సో అండ్ మీకు స్లాట్స్ చూస్తే, స్లాట్స్ ప్రకారం చూద్దాం. చూడండి, నరేన్ ఓపెన్ చేస్తారు అనుకున్నాం. నరేన్ ప్రతిసారి బాగా ఆడతాడని ఏం లేదు, లాస్ట్ సీజన్ బాగా ఆడాడు, ప్రతి సీజన్ అతను ఓపెనర్గా బ్రహ్మాండంగా ఆడేస్తాడని నమ్మకం లేదు. సో నరేన్ విషయంలో కూడా వాళ్ళు బ్యాకప్ ఓపెనర్ కొని పెట్టుకోవాలి. బట్ నరేన్ మనం యాజ్ థింగ్ స్టాండ్స్ను ఓపెన్ చేస్తాడు, బట్ 2-3-4 ఖాళీగా ఉన్నాయి. 2-3-4లో ప్లేయర్స్ కావాలి, 2-3-4 ఫిల్అప్ చేయాలి. టాప్ ఆర్డర్లో కానీ తర్వాత మిడిల్ ఆర్డర్లో మంచి మంచి ప్లేయర్స్ కావాలి. సో వాళ్ళకి అక్కడ డొలతనం కనిపిస్తుంది. 5లో రసల్ ఆడతాడు అనుకుందాం, 6లో రింకు, 7లో రమణ్దీప్. సో మీకు లోయర్ మిడిల్ ఆర్డర్ బ్రహ్మాండం కవర్ అయింది, బాగానే ఉంది. తర్వాత 8లో హర్షిత్ రాణా ఆడతాడు, బ్యాటింగ్ కూడా బాగానే చేస్తాడు. మళ్ళీ 9-10లో మీకు ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్, స్పిన్ బౌలర్స్ విషయంలో మీరు తడుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే మీకు ఇద్దరు గన్ స్పిన్ బౌలర్స్ ఉన్నారు, నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి. సో మీకు ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ కావాలి, దాంట్లో ఒక ఫారిన్ ఫాస్ట్ బౌలర్, ఒక ఇండియన్ ఫాస్ట్ బౌలర్. అలాగే వాళ్ళకున్న 3 స్లాట్స్లో ఒక కీపర్ కావాలి, క్యాప్టెన్ కావాలి, ప్లస్ దాంట్లో 1 లేదా 2 మీరు ఫారిన్ బ్యాట్స్మెన్ కూడా పెట్టుకోవచ్చు. ఒకరైతే ఇండియన్ మంచి టాప్ క్లాస్ ఇండియన్ బ్యాట్స్మెన్ అయితే వాళ్ళకి కావాలి. 11లో వరుణ్ చక్రవర్తి బ్యాటింగ్ చేస్తారు. సో 6 ప్లేయర్స్లో వాళ్ళకి ఇద్దరు పేసర్స్ కావాలి, 3 టాప్ ఆర్డర్ అనుకోండి, మిడిల్ ఆర్డర్ అనుకోండి, మనకి బ్యాట్స్మెన్ కావాలి. సో ఇది వీళ్ళ రిక్వైర్మెంట్. ముందుగా వాళ్ళు క్యాప్టెన్ ఛాయిసెస్ ఏమన్నా చూద్దాం. క్యాప్టెన్సీ ఛాయిసెస్ ఏంటి? నా దృష్టిలో ఏంటంటే, ఇప్పుడు క్యాప్టెన్లో మనకి ప్రథమ వరుసలో ఉన్న వాళ్ళు ఎవరు? అక్కడ 3, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ అండ్ శ్రేయస్సర్. శ్రేయస్సర్ ఆల్రెడీ బయటకు వెళ్ళిపోయాడు, మళ్ళీ బైబ్యాక్ చేస్తారని అనుకోను, ఎందుకంటే వద్దనుకుని వెళ్ళిపోయాడు కదా. సో రిషబ్ పంత్ వీళ్ళకి దొరికే అవకాశం లేదు, వీళ్ళ దగ్గర ఉన్న అమౌంట్తో వాళ్ళు రిషబ్ పంత్ని తెచ్చుకునే అవకాశం. కేఎల్ రాహుల్ కోసం వెళ్తారా? ఐ డోంట్ థింక్. చంద్రకాంత్ పండిత్ ఉన్నాడు అక్కడ, చంద్రకాంత్ పండిత్ చాలా స్ట్రిక్ట్ వేస్ ఉంటాయి. కేఎల్ రాహుల్ ఈ సెటప్లో సూట్ కాడనుకుంటున్నాను. వాళ్ళు కూడా కేఎల్ రాహుల్ కోసం అంత క్లీన్గా వెళ్తారని అనుకోను, ఆప్షన్ అయితే పెట్టుకుంటారు. బట్ కేఎల్ రాహుల్ అండ్ పంత్ నేను అనుకోవడం రూల్డ్ అవుట్ అని అనుకుంటున్నాను. ఇషాన్ కిషన్ ఇస్ ఎ చాయిస్. ఇషాన్ కిషన్ తీసుకుంటే అతను క్యాప్టెన్ చేయగలడు, కీపర్ కూడా అయిపోతాడు. సో కీపర్ క్యాప్టెన్ మీకు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టుగా, 1 shot 2 birds అన్నట్టుగా వాళ్ళకి మీకు బాగానే ఉంటుంది. అంటే ఇషాన్ కిషన్ ఇండియా క్యాప్టెన్ చేశాడు U19లో, ఐ థింక్ జార్ఖండ్ కూడా క్యాప్టెన్ అనుకుంటారు, ఐ డోంట్ నో, క్యాప్టెన్ చేసినట్టున్నాడు జార్ఖండ్ టీం కూడా. సో ఇషాన్ కిషన్ క్యాన్ బి యువర్ క్యాప్టెన్, అదొక ఆప్షన్ ఉంటుంది వాళ్ళకి. అశ్విన్ ఈజ్ అనదర్ ఆప్షన్. అశ్విన్ ఆల్రెడీ ఐపీఎల్లో క్యాప్టెన్ చేశాడు, సీనియర్ ప్లేయర్. బట్ అశ్విన్ వీళ్ళకి అవసరమా? ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరు వాళ్ళకి స్పిన్నర్స్ ఉన్నారు కదా, 3 స్పిన్నర్ని సుయేష్ శర్మని ఆడించారు, కానీ ప్రతిసారి ఒక 3rd స్పిన్నర్ వాళ్ళకి అవసరం రాకపోవచ్చు. సో అశ్విన్ కూడా రూల్డ్ అవుట్. వీళ్ళందరికంటే అబోవ్గా నితీష్ రాణా. నితీష్ రాణా గతంలో కూడా క్యాప్టెన్ చేశాడు శ్రేయస్సర్ ఆప్షన్స్లో. నితీష్ రాణా ఈజ్ అ వెరీ గుడ్ చాయిస్ అవుతాడు. సో ఇండియన్ క్యాప్టెన్ ఉంటే ఏంటంటే, మీకు ఇండియన్ క్యాప్టెన్ ఉంటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, బికాజ్ వాళ్ళకి ఇద్దరు ఫారిన్ ప్లేయర్స్ ఖచ్చితంగా ఆడతారు, ఆ కెరబియన్ ఆల్రౌండర్స్ నరైన్ అండ్ రసల్. కాబట్టి మీకు ఇండియన్ క్యాప్టెన్ ఉంటే మీకు ఫారిన్ ప్లేయర్స్ విషయంలో వాళ్ళని ఆప్షన్స్ ఉంటాయి. అలా కాకుండా ఫారిన్ క్యాప్టెన్ ఉంటే ఏమవుతుందంటే, మీకు ఫారిన్ ప్లేయర్స్ని ఆడించుకోవడంలో, బౌలర్ని ఆడించాలి, బ్యాట్స్మెన్ ఆడించాలి విషయంలో మీకు ఆప్షన్స్ అన్ని క్లోజ్ అయిపోతుంది. సో నితీష్ రాణా ఈజ్ ఎ లైక్లీ క్యాండిడేట్. సో నితీష్ రాణాని మళ్ళీ బైబ్యాక్ చేసి కొంచెం అతని కోసం అమౌంట్ పెట్టుకుని, అతను కూడా చెప్పుకోదగ్గ అమౌంట్కి వెళ్తాడు, బట్ ఐ థింక్ విల్ బి అతను 10 crore లోపల వచ్చేసే అవకాశం ఉంది. సో నితీష్ రాణాని క్యాప్టెన్ చేసే అవకాశాలు ఉంటాయని చెప్పి నేను అనుకుంటున్నాను. రింకు సింగ్ క్యాప్టెన్ అవ్వచ్చు అని చెప్పి బయట వాళ్ళకు ఒక ఉపకార లేవదీశారు, ఎందుకంటే క్యాప్టెన్ కోసం వాళ్ళు ఎత్తుకుంటున్నారంటే వాళ్ళ మీద ఆ ప్రెషర్ని కొంతమంది ఎక్స్పెక్ట్ చేసేవారు ఉంటారు ఆక్షన్లు. బట్ నితీష్ రాణా ఇస్ లైక్లీ క్యాండిడేట్ అని అనుకుంటున్నాను నేను ఇండియన్ క్యాప్టెన్ విషయం. ఫారిన్ క్యాప్టెన్ విషయానికి వస్తే వీళ్ళకి ఛాయిసెస్ చాలా ఉంటాయి. గతంలో అన్మార్గన్ లాంటి వాళ్ళు ఫారిన్ క్యాప్టెన్స్ ఉన్నారు. ఫారిన్ క్యాప్టెన్ వస్తే జాస్ బట్లర్ ఇస్ దేర్, అది కూడా అతను కూడా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, క్యాప్టెన్ అండ్ కీపర్ అతను కావచ్చు. ఫ్యాఫ్ డూప్లెసీ 4-5 crore వస్తాడు, బికాజ్ ఈజ్ ఆల్రెడీ 40, అతని కోసం ఎక్కువ మంది వెళ్ళరు. సో
టెంపరీగానే వాళ్ళకు క్యాప్టెన్గా అతను పనికొస్తుంది. ఫ్యాఫ్ డూప్లెసీ, మ్యాక్స్వెల్ కూడా ఈసారి పెద్ద అమౌంట్కి వెళ్తాడని నా సందేహం. మ్యాక్స్వెల్ కూడా క్యాప్టెన్ చేశాడు బీబీఎల్లో. సో మ్యాక్స్వెల్ ఈజ్ అనదర్. వార్నర్ ఈజ్ దేర్. వార్నర్ అసలు ఉన్నాడా రిటైర్ అని నాకైతే ఫుల్ క్లారిటీ లేదు. నాకు ఎవరు చెప్పారు ఇంటర్నేషనల్ క్రికెట్ రిటైర్ అయ్యాడు వార్నర్ ఈజ్. వార్నర్ ఈజ్ దేర్. వార్నర్ ఈజ్ ఐపీఎల్ విన్నింగ్ క్యాప్టెన్ వార్నర్. విలియమ్సన్ ఈజ్ దేర్. కానీ అతను టీంలో తన ప్లేస్ని జస్టిఫై చేసుకోగలనేది వేరే విషయం. మిచెల్ మార్ష్ ఆస్ట్రేలియా క్యాప్టెన్ చేసిన వాడు. ఇంజరీ ఫ్రీగా ఉండి మిచెల్ మార్ష్ ఈజ్ ఏ చాయిస్. ఎయిడెన్ మార్కర్ సౌత్ ఆఫ్రికా క్యాప్టెన్ చేసిన వాడు, బట్ అతను మంచి ఫామ్లో లేడు. బట్ ఈవెన్ ఐపీఎల్లో కూడా క్యాప్టెన్ చేశాడు సన్ రైజర్స్కి. శామ్ కరణ్ ఈజ్ అనదర్ ఆప్షన్. ఈ లెడ్ ఇంగ్లండ్ శామ్ కరణ్. సో ఫారిన్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇండియన్ క్యాప్టెన్ వాళ్ళు అనుకున్నట్టుగా దొరకకపోతే దే కెన్ గో ఫర్ ఫారిన్ క్యాప్టెన్. సో ఫారిన్ క్యాప్టెన్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, లేకపోతే నితీష్ రాణాకి వెళ్ళొచ్చు అని చెప్పి దట్ ఈస్ మై థింకింగ్. సో అది. ఇంకా కీపర్లో వీళ్ళకి ఆప్షన్స్ ఏమున్నాయి? మనం పంత్, కేఎల్ గురించి చెప్పేస్తాం ఆల్రెడీ కష్టం అని. ఇషాన్ కిషన్ కోసం వాళ్ళు వెళ్ళచ్చు. వాళ్ళకునే 51 కోట్లలో ఇషాన్ కిషన్కి ఒక లాస్ట్ టైం కూడా మెగా ఆక్షన్లో 15 కోట్లకి వెళ్ళాడు. ఈసారి కూడా అతను పెద్ద అమౌంట్కి వెళ్తాడు. బట్ అనుకుంటే ఇషాన్ కిషన్ వాళ్ళు తీసుకోవచ్చు. ఇండియన్ కీపర్ ఉంటే, ఎలాగైతే మనం క్యాప్టెన్ గురించి చెప్పుకున్నాం, ఇండియన్ కీపర్ ఉంటే మీకు ఫారిన్ ప్లేయర్స్ విషయంలో ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఫారిన్ ప్లేయర్స్ని ఇద్దరిని ఎవరినైనా తీసుకుని ఎక్కడైనా ఆడించుకోవచ్చు. లేదు మీకు ఫారిన్ కీపర్ ఉన్నాడు అనుకోండి, 3 స్లాట్స్ కవర్ అయిపోతే ఇంకొక స్లాట్ కోసం మీరు ఒక బౌలర్ కోసం వెళ్తారా, ఒక బ్యాట్స్మెన్ కోసం వెళ్తారా. యూ హ్యావ్ టు గో ఐదర్ ఫర్ ఏ ఫారిన్ బౌలర్ ఆర్ ఫారిన్ బ్యాట్స్మెన్. సో మీ ఆప్షన్స్ క్లోజ్ అవుతాయి. కాబట్టి ఇషాన్ కిషన్ కోసం వెళ్తారు. ఇషాన్ కిషన్ కాకపోతే జితేష్ శర్మ ఇస్ అనదర్ చాయిస్. ఇషాన్ కాకపోతే జితేష్ శర్మ. సో ఇండియన్ దాంట్లో ఇంకా వీళ్ళే ఉంటారు. మీరు అనొచ్చు రికీ బూయి, కేఎస్ భారత్, ఇందరు బాబాయ్ జాదత్ ఇంతకుముందు కీపింగ్ చేశాడు. మంచి ఫామ్లో ఉన్నాడు డొమెస్టిక్లో. రికీ బూయి కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. కానీ గతంలో డొమెస్టిక్లో ఫామ్లో ఉన్న షెల్డన్ జాక్సన్, నారాయణ్ జగదీశన్ వీళ్ళు ట్రై చేశారు, కానీ వాళ్ళకి పెద్ద క్లిక్ కాలేదు. సో మరి ఏం చేస్తారో చూడాలి. సో వికెట్ కీపింగ్లో ఇండియన్ ఛాన్సెస్ తక్కువే ఉన్నాయి. బట్ జితేష్ శర్మ వీళ్ళకి దొరికే అవకాశం ఉంది. ఇషాన్ కిషన్ అండ్ జితేష్ శర్మ లేని ఫారిన్ కీపర్స్లో అగైన్ దే విల్ డెఫినెట్లీ గో ఫర్ ఫిల్ సాల్ట్. కానీ ఫిల్ సాల్ట్ కోసం చాలా టీమ్స్ వెళ్ళే అవకాశం ఉన్నాయి. ఈవెన్ యాజ్ ఎ బ్యాట్స్మెన్గా కూడా కీపర్ ఉన్న వాళ్ళు కూడా ఫిల్ సాల్ట్ బికాస్ ఈ బ్యాటెడ్ సో వెల్ ద లాస్ట్ సీజన్. సో ఫిల్ సాల్ట్ అంత ఈజీగా వీళ్ళకి దొరుకుతాడు అనేది డౌటే. ఫిల్ సాల్ట్ కాకపోతే దే హ్యావ్ జానీ బేర్స్టో, జాష్ ఇంగ్లీష్ ఐపీఎల్లో ఎలా ఆడతారో చూడాలి. గురుబాజ్ ఉన్నాడు వాళ్ళు, ఆల్రెడీ పాత కాపు వాళ్ళ దగ్గర ఆడినవాడు. డికాక్ ఈజ్ అనదర్ చాయిస్. డెవిన్ కాన్వే ఉన్నారు. ఫారిన్ దాంట్లో వాళ్ళకి బౌలింగ్ ఛాయిసెస్ ఉన్నాయి. బట్ మనం అనుకున్నట్టుగా ఇండియన్ కీపర్స్ కోసం ఇంకోటి నేను చెప్తాను, వీళ్ళు లాయల్టీ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి వీళ్ళు ఎంతవరకు వీలైనంతవరకు ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్ని తీసుకునే ప్రయత్నం చేస్తారు. లైక్ ఫిల్ సాల్ట్, హ్యాంక్ క్రిష్, రఘువంశీ, వెంకటేశ్వర్ చాలా టాప్ ప్రయారిటీలో ఉంటాడు వాళ్ళకి. ఆర్టీఎంలు కూడా లేవు వీళ్ళకి. వైభవ్ రారా, నితీష్ రాణా, సుయేష్ శర్మ వీళ్ళందరినీ కూడా మళ్ళీ బైబ్యాక్ చేసే ప్రయత్నం చేస్తారు. దేర్ ఆల్ పార్ట్ ఆఫ్ దేర్ విన్నింగ్ టీమ్. అది పరిస్థితి. సో మనం క్విక్గా, ఇప్పటికే లాంగ్ అయినట్టుంది వీడియో, ఇప్పటికే వాళ్ళకి క్విక్గా మనం చూద్దాం. ఇండియన్ బ్యాట్స్మెన్లో వాళ్ళు ఛాయిస్ అయ్యి నితీష్ రాణా, వెంకటేష్ అయ్యర్, తప్పదంటే మయాంక్ అగర్వాల్, లేకపోతే వాళ్ళ పాత రాహుల్ త్రిపాఠి లాంటి వాళ్ళ కోసం వెళ్ళాలి. దేవదత్ పడిక్కల్, పృథ్వీ షా, రఘువంశీ ఎలాగుంటారు, రఘువంశీ, సర్ఫరాజ్ ఖాన్, కొంతమంది కొన్నిసార్లు కొంత కాంప్రమైజ్ అవ్వాలి. ఇంకెవరన్నా మరి మంచి ఫైన్ యంగ్ టాలెంట్ వాళ్ళు ఫైండ్అవుట్ చేస్తే వాళ్ళ కోసం దేర్ టాలెంట్ స్కౌట్స్ ఆర్ వెరీ గుడ్. రింకు సింగ్ అలా వచ్చిన వాడే, రఘువంశీ అలా వచ్చిన వాడే. ఇంకా ఫారిన్ ప్లేయర్స్లో వాళ్ళకి మనం అనుకున్నట్టుగా మ్యాక్స్వెల్, మార్ష్, వార్నర్, డూప్లెసీ, మార్క్రమ్, అండ్ ఆల్సో గ్లెన్ ఫిలిప్స్, సంబడి లైక్ గ్లెన్ ఫిలిప్స్ కూడా వీళ్ళ ర్యాడార్లో ఉండే అవకాశం ఉంది. ఇండియన్ పేస్ బౌలర్స్ కూడా కావాలి కదా వీళ్ళకి. హర్షిత్ రాణా ఉన్నప్పటికీ ముఖేష్ కుమార్, హర్షల్ పటేల్, సిరాజ్, భువనేశ్వర్ కుమార్ కోసం కూడా వెళ్ళచ్చు. ఖలీల్ అహ్మద్, వైభవ్ అరోరా బైబ్యాక్ చేసే ప్రయత్నం, దీపక్ చహర్. అలాగే ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ విషయానికి వస్తే మరి ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కావాలిగా వీళ్ళకి. జాష్ లిటిల్, ఫజల్ హక్ ఫరూకీ, ముస్తఫిజుర్ మార్క్ యాన్సన్ లాంటి లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ కానీ, హ్యాండ్రిక్ నోకియా లాంటి రైట్ ఆర్మ్ పేసర్స్ కానీ వీళ్ళు ట్రై చేసే అవకాశం మనకి కనిపిస్తుంది. సో ఇది బ్రీఫ్గా నేను వాళ్ళ ఛాయిసెస్ కానీ వాళ్ళ ఇది కానీ చెప్పాను. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి.